కర్నూలు జిల్లా గూడూరులో నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న మొన్న పుట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీకి నేతలకు అవగాహన లేదని, పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారని, దమ్ముంటే పోలీసులను పక్కన పెట్టి ఎన్నికల్లోకి రావాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారని, వైకాపా పార్టీని నమ్మరని, టీడీపీకే ఓట్లు వేస్తారన్నారు. కంప్లీట్ హెల్ప్ లేకుండా మన సర్పంచ్ కానివ్వండి, జరిగే సిచ్యువేషన్ కానివ్వండి, పోలీసు అడ్డు పెట్టుకొని పిల్లలకి గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమ్ము ధైర్యం ముందు ఆడుతున్నాం. ఇక తమ్ము ఉంటే పోలీసులు పక్కన పెట్టేసి ఎలక్షన్ పోదాం, ఆ పిల్లలు ఇచ్చి పెడదాం. ఇది ఎలాగో తెలుస్తుంది. కంప్లీట్గా ఎఫర్ట్ చేసి ప్రమోట్ చేయకుండా ఈ రేపు రాబోయే ఎన్నికల్లో 10 సంవత్సరాల ఎన్నికల్లో అంతా కూడా పెద్ద ఎత్తున మా అభ్యర్థులు బలపరిచి సైకిల్ గుర్తేసి గెలిపి సాధిస్తూ తెలుసుకుంటాం. తప్పని కాకుండా అనుకున్నాం. ఇప్పుడు చదువు వచ్చాడు, ఎన్నిసార్లు నిర్మించాడు సార్, కొన్ని ముందు సార్లు నిర్మించాడు. ఈ రాష్ట కాదు అడుగుతారు, ఈ నాయకులు మీకు నిర్మించారు సార్. ఇప్పటి నాయకులు ఏదో నిర్మించారు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఎవరు తెలుసు, ఈ పాలన సభ్యులు తెలుసు. కాబట్టి దయచేసి ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోకుండా దయచేసి ఢిల్లీ పార్టీకి గెలిపించిన బాధ్యత మీ ముందు కూడా మేము చూసుకుంటాం. నేను మీకు మాటిస్తాను, వచ్చే ఎమ్మెల్యే క్షమతున్నాయి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది తప్పకుండా 2 సంవత్సరాల్లో ఈ 4 ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాదే, మేము చూసుకుంటాం.